వెల్కమ్ టు పార్నిక మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ టు బి మై ఈరోజు ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నా మేలెట్స్. ఈ చాప్టర్ నుంచి మీకు 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 వస్తాయి. సో ఈ చాప్టర్ యొక్క టోటల్ వెయిటేజ్ వచ్చి 8 మార్క్స్. మా ఈజీగా స్కోర్ చేయొచ్చు 8 మార్క్స్. చాలా ఈజీ చాప్టర్. మీరు పెరాబోలా కానీ నేర్చుకుంటే ఎలిప్స్ హైపర్బోలా ఆల్మోస్ట్ ఈజీ ఏమో. ఇప్పుడు పెరాబోలాలో ఈక్వల్స్ టు 1 అయితే అది పెరాబోలా అన్నాం కదా. ఒకవేళ ఈ లెస్ దాన్ 1 అయితే అది ఎలిప్స్, ఒకవేళ ఈ గ్రేటర్ దాన్ 1 అయితే అది హైపర్బోలా. మరి ఎలిప్స్ షేప్ ఎలా ఉంటుంది? ఇది ఎలిప్స్ షేప్. ఈ షేప్ ఏమంటారు? ఎలిప్స్ షేప్. ఇలా అయినా ఉండొచ్చు లేదా ఇలా అయినా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదే చూడండి ఎలా ఇచ్చారు. ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఎ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఆర్ ఇన్ ఎ కాన్స్టెంట్ రేషియో ఈ విచ్ ఇస్ లెస్ దాన్ యూనిటీ ఈస్ కాల్డ్ అన్ ఎలిప్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఎలిప్స్ పైన ఒక పాయింట్ పి తీసుకుంటే ఎస్పి బై పిఎం, ఇది పర్పెండిక్యులర్ టు ఫిక్స్డ్ స్ట్రైట్ లైనా. సో ఎస్పి బై పిఎం అనేది ఈక్వల్స్ టు ఏ అవుతుంది? ఈ అనే వాల్యూ లెస్ దాన్ 1 అయితే అది ఎలిప్స్ అవుతుంది. ఓకేనా? ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటారు? ఫోకస్. మీకు ఆల్రెడీ తెలుసు పారాబోలా కూడా అలాగే అన్నాం కదా. ఫిక్స్డ్ పాయింట్ ని ఫోకస్ అంటాం, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ని డైరెక్ట్రిక్స్ అంటాం. ఈ ఫిగర్ లో చూడండి ఎస్ అనేది ఎస్ఎస్ డాష్ అనేవి ఫిక్స్డ్ పాయింట్స్, సో దీస్ ఆర్ కాల్డ్ ఫోకస్. జెడ్ జెడ్ డాష్ ఆర్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్స్, దీస్ ఆర్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. ఓకేనా? ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఈ ఎలిప్స్ షేప్ ఎలా ఉంటుంది? ఇదేమో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అంటే దాని షేప్ ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడు? ఏ గ్రేటర్ దాన్ బి. ఇలాంటి ఎలిప్స్ కి సెంటర్ అనేది 0,0, ఫోకై వచ్చి ప్లస్ ఆ మైనస్ ae,0, డైరెక్ట్రిక్స్ వచ్చి ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆ మైనస్ ఏ బై ఈ. గుర్తుపెట్టుకోండి, సెంటర్ 0,0, ఫోకస్ వచ్చి ప్లస్ ఆ మైనస్ ae,0, డైరెక్ట్రిక్స్ వచ్చి ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆ మైనస్ ఏ బై ఈ. ఎసెంట్రిసిటీ ఏమవుతుంది? ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. గుర్తుంటాయా? వీట్ల మీద మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి నెక్స్ట్ చూడండి, ఇఫ్ పాయింట్ పి ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్ అండ్ ఫోకై ఆర్ ఎస్ఎస్ డాష్ దెన్ ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈక్వల్స్ టు 2a. అంటే ఒక పాయింట్ పి అనే దాన్ని ఎలిప్స్ పైన తీసుకుంటే ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈక్వల్స్ టు, ఆ డిస్టెన్స్ రెండు కలిపితే ఈక్వల్స్ టు 2a అవుతుంది. ఇది కూడా ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈక్వల్స్ టు 2a. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఆఫ్ ద ఆక్సిటరీ సర్కిల్ ఆఫ్ ద ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1, వెర్ ఏ గ్రేటర్ దాన్ బి ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిటరీ సర్కిల్, ఎలిప్స్ ఈక్వేషన్ ఇదైతే దాని యొక్క ఆక్సిటరీ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏక్వల్స్ టు బి అయినప్పుడే ఆక్సిటరీ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఎలిప్స్ ఈక్వేషన్ లో ఇది, దాంట్లో ఏ గ్రేటర్ దాన్ బి, ఆక్సిటరీ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోనే మీకు ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటారు. లాటస్ రెక్టమ్ కనుక్కోవడానికి ఏ గ్రేటర్ దాన్ బి అయితే 2b² / a, బి గ్రేటర్ దాన్ ఏ అయితే 2a² / b. గ్రేటర్ ఉండేది డినామినేటర్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ గ్రేటర్ దాన్ బి అయితే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత? 2b² / a. బి గ్రేటర్ దాన్ ఏ అయితే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత? 2a² / b. ఇది మర్చిపోద్దండి. ఓకేనా? నెక్స్ట్ పారాబోలాలో చూసినట్లే ఇక్కడ కూడా పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయమ్మా. ఎక్స్ ఈక్వల్స్ టు ఏ కాస్ తీటా, వై ఈక్వల్స్ టు బి సైన్ తీటా. గుర్తుంటుందా? నెక్స్ట్ ఒక పాయింట్ పి ఇచ్చింటారు, అది ఎలిప్స్ పైన ఉందా, ఇన్సైడ్ ఉందా, అవుట్ సైడ్ ఉందా, ఎలా తెలుస్తుంది? S11 కనుక్కుంటాం. S11 అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ద పాయింట్ పి లైస్ అవుట్ సైడ్ ద ఎలిప్స్. S11 ఈక్వల్స్ టు 0 వస్తే ద పాయింట్ పి లైస్ ఆన్ ద ఎలిప్స్. ఒకవేళ S11 ఈస్ లెస్ దాన్ 0 వస్తే ద పాయింట్ పి లైస్ ఇన్సైడ్ ద ఎలిప్స్. ఓకేనా? అర్థమైందా? S11 గ్రేటర్ దాన్ 0 బయట ఉంటుంది, S11 ఈక్వల్స్ టు 0 ఎలిప్స్ పైన ఉంటుంది, S11 లెస్ దాన్ 0 ఇన్సైడ్ ద ఎలిప్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేది ఒక టాంజెంట్ అనుకుందామ్మా. ఈ ఎలిప్స్ కి ఇలా ఒక టాంజెంట్ అనేది వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఉంటే, అప్పుడు కండిషన్ ఫర్ ఎ స్ట్రైట్ లైన్ చూడండి, వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి బి అ టాంజెంట్ టు ద ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ఈస్. ఈ కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. ఎప్పుడు?
ఒక ఎలిప్స్ కి ఒక టాంజెంట్ డ్రా చేస్తే కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి? సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గుర్తుంటుందా? కండిషన్ ఫర్ టాంజెంట్ టు ద ఎలిప్స్ ఈజ్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనము సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాం. నార్మల్ గా ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఏంటి? వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సి కావాలంటే ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అదే చూడండి ఇక్కడ ఇచ్చారు, వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఎ టాంజెంట్ టు ద ఎలిప్స్ అట్ ద పాయింట్ మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి కమ బి స్క్వేర్ బై సి అండ్ ఏ స్క్వేర్ ఎం బై సి కమ మైనస్ బి స్క్వేర్ బై సి. అర్థమైందా ఈ రెండింటికి డిఫరెన్స్? ఫస్ట్ దాంట్లో ఫస్ట్ దానికి మైనస్ ఉంది, సెకండ్ దాంట్లో సెకండ్ దానికి మైనస్ ఉంది. మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అంతే, రెండు ఒకటే వాల్యూస్. గుర్తుంటుందా? ఏ స్క్వేర్ ఎం బై సి కమ బి స్క్వేర్ బై సి, ఏ స్క్వేర్ ఎం బై సి కమ బి స్క్వేర్ బై సి. అంటే ఏం లేదు మా, ఇక్కడే ఉంది చూడండి, ఏ స్క్వేర్ స్క్వేర్ లేదు, ఏ స్క్వేర్ ఎం బై సి బి స్క్వేర్ బై సి. ఇవి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆఫ్ టాంజెంట్ టు ది ఎలిప్స్. ఓకేనా? గుర్తుంటుందా ఈక్వేషన్ ఆఫ్ అ టాంజెంట్? ఎస్ ఈక్వల్స్ టు జీరోకి ఈక్వేషన్ ఆఫ్ అ టాంజెంట్ ఏమవుతుందంటే ఎస్ వన్ ఈక్వల్స్ టు జీరో. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ కర్డ్ ఏమవుతుంది? ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఇస్ ఈక్వల్స్ టు ఎస్ వన్ టూ. ఒక టూ పాయింట్స్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ తీసుకుంటే ఎలిప్స్ ఎస్ ఈక్వల్స్ టు జీరో అయితే ఈక్వేషన్ ఆఫ్ కర్డ్ ఏమవుతుంది? ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఈక్వల్స్ టు ఎస్ వన్ టూ. గుర్తుంటుందా? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమన్నాం? ఎస్ వన్ ఈక్వల్స్ టు జీరో. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ వన్ మైనస్ బి స్క్వేర్ వై బై వై వన్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటి? ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ వన్ మైనస్ బి స్క్వేర్ వై బై వై వన్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. వీటిలో చాలా వాటికి మీకు ప్రూఫ్స్ ఉన్నాయమ్మా, కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను ప్రూఫ్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీరు ఫార్ములాస్ లాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఫోర్ మార్క్స్ ప్రాబ్లమ్స్ కదా, సరిపోతుంది. ఏదైనా ఇంపార్టెంట్ ప్రూఫ్స్ ఉంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు తీటా అనే యాంగిల్ తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుందంటే ఎక్స్ కోస్ తీటా బై ఏ ప్లస్ వై సైన్ తీటా బై బి ఈక్వల్స్ టు వన్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏమవుతుంది? ఎలిప్స్ ఎస్ ఈక్వల్స్ టు జీరోకే ఏమవుతుంది మా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్? ఏఎక్స్ బై కోస్ తీటా మైనస్ బివై బై సైన్ తీటా ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చి ఎక్స్ కోస్ తీటా బై ఏ ప్లస్ వై సైన్ తీటా బై బి ఈక్వల్స్ టు వన్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చి ఏఎక్స్ బై కాస్ తీటా మైనస్ బివై బై సైన్ తీటా ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చినప్పుడు తీటా నాట్ ఈక్వల్స్ టు జీరో కమ్మ పై బై టూ కమ్మ పై కమ్మ త్రీ పై బై టూ. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ ఎలిప్స్ ఎస్ ఈక్వల్స్ టు జీరో ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గుర్తుందా? ఇందాక ఆక్సిటరీ సర్కిల్ కి ఈక్వేషన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు డైరెక్టర్ సర్కిల్ కి ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్, పరబోలా వేరియస్ ఫార్మ్స్ చూసారు కదా, అలా ఎలిప్స్ లో కూడా వేరియస్ ఫార్మ్స్ ఉంటాయమ్మా. సెంటర్ జీరో కమా జీరో ఉంటే టూ టైప్స్ ఉంటాయి, అదే సెంటర్ హెచ్ కమా కే ఉంటే ఇంకో టూ టైప్స్ ఉంటాయి, ఫోర్ టైప్స్ అంతే. అవేంటివో చూద్దామా. సెంటర్ జీరో కమా జీరో ఉండి షేప్ ఇలా ఉంటే ఇదేమవుతుంది? ఎక్స్ యాక్సెస్ అనేది మేజర్ యాక్సెస్ అవుతుంది, వై యాక్సెస్ అనేది మైనర్ యాక్సెస్ అవుతుంది. అలాంటప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది? దానికి సంబంధించినవన్నీ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు వన్. ఇది ఎప్పుడు? ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ జీరో. మేజర్ యాక్సెస్ ఇస్ అలాంగ్ ఎక్స్ యాక్సెస్. లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సెస్ అంటే ఏ నుంచి ఏ డాష్ దాకా లెంత్ వచ్చి టూ ఏ ఉంటుంది. మైనర్ యాక్సెస్ ఇస్ అలాంగ్ వై యాక్సెస్. లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సెస్ బి బి డాష్ ఈక్వల్స్ టు టూ బి ఉంటుంది. ఇందాకే చెప్ప సెంటర్ వచ్చి జీరో కమా జీరో, ఫోకస్ వచ్చి ఏఈ కమా జీరో మైనస్ ఏఈ కమా జీరో. ఇట్ సైడ్ పాజిటివ్ కాబట్టి ఇది ప్లస్ ఏఈ కమా జీరో, ఇది నెగిటివ్ సైడ్ కాబట్టి మైనస్ ఏఈ కమా జీరో. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చి ఇది పాజిటివ్ సైడ్ కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఏ బై ఈ, ఇది నెగిటివ్ సైడ్ కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై ఈ. ఎసెంట్రిసిటీ వచ్చి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఎప్పుడు ఇది? ఈక్వేషన్ ఇస్ అలాంగ్ ఎక్స్ యాక్సెస్, మేజర్ యాక్సెస్ ఇస్ అలాంగ్ ఎక్స్ యాక్సెస్, ఏ గ్రేటర్ దాన్ బి
ఇప్పుడు అలా కాకుండా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ ఏ సేమ్ ఈక్వేషన్, కానీ బి గ్రేటర్ దాన్ ఏ అంటే జీరో లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి. అంటే దీని మీనింగ్ ఏంటి, బి గ్రేటర్ దాన్ ఏ ఉన్నప్పుడు ఎలిప్స్ చూడండి ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. ఓకేనా, మేజర్ యాక్సిస్ ఇస్ అలాంగ్ వై యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఇస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. చూడండి పాయింట్స్ ఏమేమో, మేజర్ యాక్సిస్ ఇస్ అలాంగ్ వై యాక్సిస్, లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ బి బి డాష్ ఈక్వల్స్ టు ఏంటి 2b, మైనర్ యాక్సిస్ ఇస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ లెంగ్త్ అంతమా సేమ్ ఏ డాష్ ఈక్వల్స్ టు 2a, సెంటర్ మీకు తెలిసిందే 0, 0. ఫోకస్ ఏమవుతుంది, ఎస్ ఈక్వల్స్ టు 0, BE, ఎస్ డాష్ ఈక్వల్స్ టు 0, -BE. ఇది పాజిటివ్ సైడ్ కాబట్టి ప్లస్ బిఈ, ఇది నెగిటివ్ సైడ్ కాబట్టి మైనస్ బిఈ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఇది పాజిటివ్ సైడ్ కదా వై ఈక్వల్స్ టు బి బై, ఇది నెగిటివ్ సైడ్ కదా వై ఈక్వల్స్ టు -B/E. ఎసెంట్రిసిటీ ఏమవుతుంది, ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ కదా, సో ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఓకేనా, ఇది ఎప్పుడు, ఈ రెండు ఎప్పుడుమా, సెంటర్స్ ఆరిజిన్ అయినప్పుడు. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ అనేది హెచ్ కమకే, ఇలాంటప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఎలిప్స్ షేప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది మా. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ 0కి ఎలిప్స్ షేప్ ఇలా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ కదా మేజర్ యాక్సిస్, మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అయితే ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి, వై ఈక్వల్స్ టు 0, కానీ ఇక్కడ వై ఈక్వల్స్ టు కే కదా, సో మేజర్ యాక్సిస్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే వై ఈక్వల్స్ టు కే. లెంగ్త్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఏఏ డాష్ సేమ్, ఏఏ డాష్ ఈక్వల్స్ టు 2a, మైనర్ యాక్సిస్ ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్, ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ మాది ఏంటది, ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్. మీకు తెలుసు ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే వై ఈక్వల్స్ టు 0 రాస్తారు, ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0 రాస్తారు. అలా మైనర్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్. లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ బిబి డాష్ ఈక్వల్స్ టు 2b, సెంటర్ హెచ్ కమకే. ఫోకస్ ఏమవుతుంది, ఎస్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఏఈ కమకే, లేదంటే హెచ్ మైనస్ ఏఈ కమకే. ఇది పాజిటివ్ సైడ్, ఇది నెగిటివ్ సైడ్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఏ బై, లేదంటే ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఏ బై, లేదంటే కంబైన్ గా కూడా రాయచ్చు. మీరు ఎలా రాస్తారు, ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఓ మైనస్ ఏ బై, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఎసెంట్రిసిటీ ఏమవుతుంది, సేమ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది ఎప్పుడు, ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ అనేది హెచ్ కమా కే గానే ఉంటుంది, కానీ బి గ్రేటర్ దాన్ ఏ అంటే 0 <a>b, ఇలా ఉంటే ఎలిప్స్ షేప్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏది మా మేజర్ యాక్సిస్, ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఇప్పుడు పాయింట్ ఎలా తీసుకున్నాం, హెచ్ కమా కే, సో మేజర్ యాక్సిస్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్, అవునా. సో మేజర్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్, లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ బిబి డాష్ సేమ్ 2b, మైనర్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ దట్ ఈస్ వై ఈక్వల్స్ టు కే. ఇది ఎక్స్ యాక్సిస్ ఏమా, తెలుసు కదా మీకు ఈక్వేషన్ వై ఈక్వల్స్ టు కే, మైనర్ యాక్సిస్ మాత్రం ఎక్స్ యాక్సిస్. ఓకేనా, దీని ఈక్వేషన్ వై ఈక్వల్స్ టు కే. నార్మల్ గా ఇందాకే చెప్పాను కదా, ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ వై ఈక్వల్స్ టు 0 అలా వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా, లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏఏ డాష్ ఈక్వల్స్ టు 2a, సేమ్ సెంటర్ హెచ్ కమా కే. ఫోకస్ ఏమవుతుంది, హెచ్ కమా కే ప్లస్ ఓ మైనస్ బిఈ. ఫోకస్ ఏమవుతుంది, హెచ్ కమా కే ప్లస్ ఓ మైనస్ బిఈ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఓ మైనస్ బి బై. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి, వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఓ మైనస్ బి బై. ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు బి గ్రేటర్ దాన్ ఏ కాబట్టి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్ మా ఈ నాలుగిటికి, ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.